జగన్ పాలనలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలనేదే తన కోరిక అని చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రపంచంలో ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో ఆ యువతదే విజయం. మీరు ఇక్కడే యువత గుర్తు పెట్టుకోవాల్సింది, కొంతమంది అప్పటికి పుట్టుంటారు, కొంతమంది కొత్తగా పుట్టి మళ్ళా పెద్దవాళ్ళు అయి ఉంటారు. అంటే 95లు నేను ఆ రోజు ఆలోచించాను, ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తే నా యువతకు బాగుపడతారని ఆలోచిస్తే అప్పుడే నాకు గుర్తొచ్చింది ప్రపంచంతో ఒక విజన్ ఇచ్చాను, ఇదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దేశంలో ఎవ్వరు ఆలోచన కంటే ముందుగా ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు మీరు చూస్తే కరెంటు లేని పరిస్థితి నుంచి ఈ రోజు మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ప్రపంచం దూసుకుపోతున్న విధానం. దాన్ని అందిపుచ్చుకున్న ఏకైక రాష్ట్రం, ఏకైక జాతి తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత మేలుకోండి. రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అలాంటి పరిస్థితిలో శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటి మయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగ. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి? జనవరి మొదల తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? మీకు ఇచ్చాడా? మీకు ఐదేళ్లయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ రాలా? వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇంకా రెండోది నేను అడుగుతున్న, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడా లేదా? పెట్టాడా డిఎస్సి? ఇప్పుడు పోతూ పోతూ ఇప్పుడు డిఎస్సి పెడతానంటాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఆయన మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించాలి, ఆయన పక్కనుండే దొంగలు వేల కోట్ల రూపాయలు దోచేయాలి. మీకు మాత్రం 5000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్ లో ఉద్యోగం, అంతే కదా, మటన్ కొట్లో ఉద్యోగం. అంటే ఇదేనా మన జీవితాలని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఒక మంత్రిని చూశాను, మాజీ మంత్రిని, ఆయనంతా కూడా సర్వ్ చేస్తూ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు అంటే మిమ్మల్ని అందరినీ సర్వర్లుగా తయారు చేస్తానంటున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్గా నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ప్రపంచంలో మిమ్మల్ని పెట్టాలనుకుంటే ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు. చాలా బాధ వేస్తుంది, తపనేస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.